నమస్కారం, చందు ఆర్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న టిట్కోయిళ్లను పూర్తి చేసేందుకు సిద్ధం. మరోసారి బెంగళూరుకు వైఎస్ జగన్, కాలికి వైద్యం కోసం బెంగళూరు వెళ్తున్నారనే ప్రచారం. సుప్రీంకోర్టును ఆశ్రయించిన గులాబీ బాస్ కేసీఆర్ కమిషన్ రద్దు చేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక, పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న టిట్కోయిళ్లను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. అయితే ప్రభుత్వానికి హడ్కో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఇళ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని రుణంగా ఇచ్చేందుకు హడ్కో ఓకే చెప్పింది. గత వారంలో 2 రోజుల పాటు హడ్కో ప్రతినిధులు టిట్కో అధికారులతో సమావేశమయ్యారు. రుణాలకు సంబంధించి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు టిట్కోయిళ్లు ఎంతవరకు పూర్తయ్యాయి, ఏ దశలో ఉన్నాయి అనే నివేదిక రూపొందించారు. ఈ పెండింగ్ టిట్కోయిళ్లు పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుందనే వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని హడ్కో అధికారులు కోరారు. ఇప్పటికే కసరత్తు పూర్తి చేయగా మరో 2 రోజుల్లో నివేదికను హడ్కోకు అందించబోతున్నారు. టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య 3.14 లక్షల గృహాలను చేపట్టింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2019లో 52,000 టిట్కోయిళ్లను రద్దు చేసింది. వీటిలో 2.62 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పగా ఎన్నికల సమయానికి 1.45 లక్షల ఇళ్లనే లబ్ధిదారులకు అప్పగించింది. అయితే వీటిలో ఎక్కువ ఇళ్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో 90% పైగానే పూర్తి చేసినవి ఉన్నాయని చెప్తున్నారు. మిగిలిన 1.17 లక్షల గృహాలను పూర్తి చేయాల్సిండగా దీనికోసం 5,70,000 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా ఓ అంచనాకొచ్చినట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బెంగళూరు వెళ్లనున్నారు. కాలికి ట్రీట్మెంట్ కోసం ఆయన బెంగళూరు వెళ్తున్నట్లు తెలుస్తోంది. వారం పాటు అక్కడే ఉంటారని చెప్తున్నారు. గత నెలలో కూడా జగన్ బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే. గత నెల 24న బెంగళూరు వెళ్లిన జగన్ ఈ నెల 1 వరకు అక్కడే ఉన్నారు. మళ్లీ 2 వారాల వ్యవధిలోనే బెంగళూరు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువ శాతం పులివెందుల బెంగళూరులోనే ఉన్నారు. ఈ నెల 22 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. మరి ఈ సమావేశాలకు జగన్ వస్తారా లేదా అన్నది కూడా చూడాలి. అసెంబ్లీకి హాజరు కావడంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం మాత్రం లేదు. కాలికి వైద్యం కోసం బెంగళూరు వెళ్తున్నారనే ప్రచారంతో అసెంబ్లీకి వస్తారా, విశ్రాంతి కోసం బెంగళూరులోనే ఉంటారా అనేది చూడాలంటున్నారు. వాస్తవానికి జగన్ సోమవారం నుంచి తాడేపల్లిలో నివాసంలో ప్రజాదర్బార్ ప్రారంభించాలని భావించారు. వైఎస్ఆర్సీపీ ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని జగన్ కలిసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. కానీ బెంగళూరు పర్యటనతో వాయిదా వేశారు. తెలంగాణలో నెలకొంటున్న పరిణామాలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరి తర్వాత ఒక్కరు కాంగ్రెస్ గుట్టుకు చేరుకుంటుండగా పార్టీ పరిస్థితి పూర్తిగా గందరగోళంగా మారింది. ఈ క్రమంలోనే గులాబీబాస్ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కమిషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కమిషన్ రద్దు చేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కమిషన్ రద్దు చేయాలంటూ గతంలోనే తెలంగాణ హైకోర్టును కేసీఆర్ ఆశ్రయించగా ఆ పిటిషన్ను ధర్మాసనం డిస్పోజ్ చేసింది. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేసీఆర్ తరపు న్యాయవాది మోహిత్రావు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబి పాంతివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది. దీంతో ఈ పిటిషన్పై ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. కేసీఆర్ తరపున ఎవరు వాదించనున్నారు? పిటిషన్పై మొదటి రోజున ధర్మాసనం వాదనలు వింటుందా, లేక వాయిదాల పర్వం కొనసాగిస్తుందా, లేదా కేసీఆర్కి విచారణ నుంచి ఉపశమనం లభిస్తుందా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు అధిష్టానం శుభవార్త చెప్పింది. ప్రతి కార్యకర్తకు భరోసా ఇచ్చేలా క్రియాశీలక సభ్యత్వంతో పాటుగా ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఈ మేరకు ఈ నెల 18 నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞం ప్రారంభమవుతుందని తెలిపారు. జూలై 18 నుంచి 28 వరకు జరగనున్న 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నేత, జనసైనికుడు, వీర మహిళ బాధ్యతగా పాల్గొన్నారని, కొత్త సభ్యత్వ నమోదుతో పాటు సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం జరిగేలా ప్రతి జన సైనికుడి కుటుంబానికి రక్షణ కల్పించాలనే పవన్ కళ్యాణ్ ఆలోచనను అమలు చేయాల్సిందిగా కోరుతున్నామని జనసేన పార్టీ తెలిపింది. మన కోసం నిలబడే వారికి అండగా నిలబడే జనసేన క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞం ఈ జూలై 18 నుంచి 28 వరకు జరుగుతోంది. ప్రతి ఒక్కరికి 5 లక్షల ప్రమాద జీవిత బీమా, 50,000 వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నామని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు అధిష్టానం సూచించింది. జనసేన పార్టీ కోసం నిలబడే వారికి అండగా నిలబడే ప్రతి జనసైనికుడి కుటుంబానికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన ఆదేశాల మేరకు 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు మహాయజ్ఞం ఈ నెల
18 నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమం 11 రోజుల పాటు అంటే 28 వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జనసైనికుడు, వీరమహిళ బాధ్యతగా పాల్గొని కొత్త సభ్యత్వ నమోదుతో పాటు సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం జరిగేలా చూద్దామని పార్టీ నేతలు అన్నారు. క్షేత్రస్థాయిలో ముఖ్యంగా పోరాట యాత్ర చేస్తున్నప్పుడు చాలామంది ప్రమాదాలు గురవడం, తర్వాత వ్యక్తిగతంగా మనకున్న నాయకులు ఆ రోజున పక్కన ఉన్న వాళ్ళు సహాయాలు అందించడం, ఇవన్నీ చూసి క్రియాశీలక సభ్యత్వం తీసుకునే సమయంలో వారికి ఏదైనా బీమా పథకం అమలు చేయొచ్చు, దాని మీద సాధ్యాసాధ్యాలు చూడండి అంటే దాదాపు 100,000 మంది పైచిలుకు అందరికీ కూడా బీమా పథకాన్ని వర్తింపజేశారు. ప్రతి నియోజకవర్గంలో కూడా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు ప్రతి ఒక్కరు ముందుండి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసింది మనస్ఫూర్తిగా మమ్మల్ని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతనని ఫౌండేషన్ తరఫున అంబులెన్స్ను అందజేశారు. పర్వతనని ఫౌండేషన్, లుగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఉండవల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిశారు. సీఎం చేతుల మీదకి ఈ అంబులెన్స్ను ప్రభుత్వానికి అందజేశారు. దివంగత టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పర్వతనని ఉపేంద్ర 88వ జయంతి సందర్భంగా పర్వతనని ఫౌండేషన్ నుంచి ఆయన తనయుడు పి వివేక్ ఆనంద్ అంబులెన్స్ను ప్రభుత్వానికి అందజేశారు. ఈ అంబులెన్స్ క్రిటికల్ కేర్ వైద్యంలో కీలకంగా పనిచేస్తుందని పర్వతనని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. అంబులెన్స్ అందించిన పర్వతనని ఫౌండేషన్ సెక్రటరీ, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుమారుడు వివేక్ ఆనందను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న పర్వతనని ఉపేంద్రతో తన అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పర్వతనని ఉపేంద్ర కుటుంబ సభ్యులు, లుగాంగ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద పేదలకు ఉచిత విద్యుత్ అందిస్తున్న సంగతి తెలిసిందే. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. అంటే 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగిస్తే రూపాయి కూడా బిల్లు కట్టాల్సిన పని లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకం అమల్లో ఉండగా హైదరాబాద్ నగరంలోనూ పెద్ద ఎత్తున లబ్ధిదారులు ఉన్నారు. ఒక్క జూలై నెలలోనే 7.24 లక్షల మందికి గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు జారీ చేశారు. అయితే ఈ పథకం అమల్లో అధికారులు కొన్ని లోపాలు గుర్తించారు. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న చాలామందికి అర్హతలున్న పోర్టల్లో నమోదు చేయడంలో లోపాలు తలెత్తడంతో కొద్ది నెలలుగా వారికి 0 బిల్లు రావడం లేదు. ఇక ఈ పథకానికి అర్హత ఉన్నవాళ్ళు కరెంటు బిల్లు కట్టక్కర్లేదని సర్కార్ పెద్దలు చెప్తున్నారు. దీంతో కొన్ని నెలలుగా చాలామంది విద్యుత్ వినియోగదారులు కరెంటు బిల్లు కట్టడం లేదు. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో విద్యుత్ అధికారులు కూడా వారిపై ఒత్తిడి తేవడం లేదు. కానీ కరెంటు బిల్లులో 1,000కు 1,000 బకాయిలుగా చూపిస్తుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మీకందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నా. ఎవరైనా మీకు రాలేదంటే ఆందోళన చెందకండి, అక్కడనే కూర్చొని అధికారులను అడగండి మాకెందుకు రాలేదు. మా రేషన్ కార్డు, మా గ్యాస్ కనెక్షన్, మా ఆధార్ కార్డు, ఇది మా రేవంత్ అన్న చెవెళ్ళలు చెప్పిండు మాకు వస్తుంది ఇవ్వండి అని మీరు అడగండి. మీకు ఇప్పించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారు. ఆ నగదు బదిలీ చేసే బాధ్యత పెద్దలు బట్టి విక్రమార్క గారు తీసుకుంటారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు బలపడడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక వర్షాలు పడినప్పుడు సాధారణంగా చేపలు, వానపాములు, చిన్న చిన్న దాపేళ్లు వంటివి కూడా ప్రత్యక్షమవుతూ ఉంటాయి. తాజాగా మహబూబ్నగర్ జిల్లా పెంట్లవల్లి గ్రామంలో నడి రోడ్డుపై 2 వింత చేపలు ప్రత్యక్షమయ్యాయి. పెంట్లవల్లి నుంచి మంచాలకట్ట వెళ్లే దారిలో ఈ చేపలు స్థానికులకు కనిపించాయి. అయితే పావులు మాదిరిగా రోడ్డుపై పాకుతూ వెళుతున్న ఈ చేపలను చూడడానికి స్థానిక ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. చేపలు పాకుతుంటూ రోడ్డుపై వేగంగా వెళ్తుండడాన్ని చూసి ప్రజలు ఒకంత ఆశ్చర్యపడ్డారు. ఈ చేపల గురించి మత్స్యశాఖ యాడి లక్ష్మప్పకు సమాచారం అందించారు. ఈ చేపలను పరిశీలించిన ఆయన, ఇవి సాధారణంగా నదులు, చెరువులు, కుంటలు, వాగుల్లో జీవిస్తూ ఉంటాయని చెప్పారు. ఈ చేపను గురుక చేపను కూడా అంటారన్నారు. వీటి శాస్త్రీయ నామం ఎనబాస్ టిస్టిడ్ జూనియస్ అని వెల్లడించారు. సుమారుగా ఈ చేపలు 25 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయని చెప్పారు. ఇది తన తలకు ఇరువైపులా ఉన్న మొప్ప కుహారంపై ఉన్నటువంటి రంపపు వంటి ప్రత్యేకమైన పళ్ళ ద్వారా నేలపై పాకుతో ప్రయాణిస్తుందని చెప్పారు. ఇదే కాదు, ఈ చేపల గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. నేలపైనే కాకుండా చెట్లను కూడా ఈజీగా ఎక్కుతాయన్నారు. ఏపీ ప్రాంతంలో మత్స్యకారులు ఆహారపు చేపగా తాము సాగు చేసే చెరువుల్లో ప్రత్యేకంగా ఈ చేపలను పెంచుతూ ఉంటారని ఆయన వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ పరిధిలోని తెంకల బందలో బడిలేక అక్కడి పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వాతంత్ర భారతావానికి 75 ఏళ్లు నిండిన గిరిజనుల పిల్లలకు చదువు అందని ద్రాక్షగానే ఉంటోంది. విద్యార్థులు మరో గ్రామానికి అంటే 4 కిలోమీటర్ల కాలినడకను వెళ్లాల్సి ఉండడంతో అల్లూరి అనంతగిరి మండలంలోని తెంకల బంద ప్రజలు స్కూల్ కోసం షెడ్ నిర్మించుకున్నారు. తమ ఊరికి టీచర్లను పంపాలని చేతులు చూడించి కలెక్టర్కు విన్నవించారు. ఇక్కడ సుమారు 26 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. స్థానికంగా బడిలేక 4 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పూతిక పుట్టు గంగవరం గ్రామంలో పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి. వర్షాలు కురవడంతో మధ్యలోని 2 వాగులు ఉధృతంగా ప్రవహించి పిల్లలు చదువుకు దూరం
అవుతున్నారు. శ్రమదానంతో గ్రామంలోనే పెంకుడుతో ఒక షెడ్ నిర్మించామని, ఉపాధ్యాయులను నియమించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు స్థానికులు కోరుతున్నారు. మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. వారం రోజులుగా నదులు పొంగి ప్రవహించడంతో పిల్లలంతా ఇంటి వద్దనే ఉన్నారని చెప్పారు. ఇటీవల ముంచింగిపుట్టు మండలంలోని కిందుగూడలో స్కూల్ లేకపోవడంతో అక్కడి ప్రజలు తమ సొంత ఖర్చులతో పాఠశాల కోసం గుడిసె నిర్మించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మెట్టగూడెం గ్రామంలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు బదిలీపై వెళుతున్న సమయంలో విద్యార్థులు పానాభిషేకం చేశారు. ముదిగొండ మండలం మెట్టగూడెం ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సింగారెడ్డి సునీత, రావూరి ఉషాకుమారి, పెనబాక సురేష్కు ఇటీవల వేర్వేరు చోట్లకు బదిలీ అయింది. పాఠశాలలో వీరికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులు పానాభిషేకం చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు పాలాభిషేకం చేసిన విద్యార్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమకు ఎంతో ఇష్టమైన గురువులను విద్యార్థులు సన్మానించి ఘన వీడ్కోలు పలికారు. వారి సేవలను విద్యార్థులు తల్లిదండ్రులు కొనియాడారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. తమ శిష్యులు భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఉపాధ్యాయులు ఆశీర్వదించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పరిధిలోని బసవ సేవా సదన్ శివ పంచాక్షి మహామంత్ర కోటి జపయోగనం సామూహిక అష్టలింగార్చన మహోస్థానానికి రెండవ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు శివనామస్మరణతో మారుమోగింది. బసవ సేవాదన్ కాశీ జగద్గురు శివాచార్య మహాస్వామి దర్శనం, లింగాష్టకం అభిషేకాలు, మహిళలకు నిర్వహించిన భక్తులు అనంతరం తీర్థప్రసాదాలు అన్నవితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సదాశివపేట పట్టణ వాసులే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మరియు సంగారెడ్డి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం గవలపల్లి చౌరస్తాలో 15 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకు దిగారు. నీళ్లు రావడం లేదని ప్రజాప్రతినిధులకు పంచాయతీ సెక్రటరీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల నుంచి నీరు కొనుక్కుని నిత్యావసరాలకు వాడుకుంటున్నామని, వెంటనే మిషన్ భగీరథ నీళ్లు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. మహిళలు ఆందోళన చేయడంతో అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ చేరుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య తీరుస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. పదిహేను రోజుల కోలే మేము నీళ్లు కొనుక్కొని పోసుకుంటున్నాము. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 AD సినిమా బాక్సాఫీస్ ను పతలు కొడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోని వంటి స్టార్ కాస్టింగ్ తో అదిరిపోయే విఎఫ్ఎక్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్రం సాధించిన విజయంపై హీరో ప్రభాస్ తొలిసారి స్పందించారు. ఇంత పెద్ద విజయం అందించిన నా అభిమానులకి థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే నేను ఒక 0. నా ఫ్యాన్స్కి మరోసారి థ్యాంక్స్ అంటూ ప్రభాస్ చెప్పారు. ఇటీవల T20 ప్రపంచ కప్ సొంతం చేసుకున్న భారత్కు తాజాగా మరో కప్పు చేజిక్కింది. టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత ఛాంపియన్స్ జట్టు ఫైనల్లో పాకిస్తాన్ ఓడించి కప్పును కైవసం చేసుకుంది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లీగ్స్ 2024 ఫైనల్లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో పాక్పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులో షోయబ్ మాలిక్ ఒక్కడే భారత బౌలర్లను ఎదురొడ్డి 36 బంతుల్లో 3 సిక్సర్లతో 41 పరుగులు చేయగలిగాడు. మిగతా బార్లో ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. భారత బౌలర్లలో అనురిత్ సింగ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయే లక్ష్యాన్ని అందుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అంబట్ రాయుడు 30 బంతులు 5 ఫోర్లు 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ సాధించారు. గుర్కీరత్ సింగ్ మన్ 34, యూసుఫ్ పఠాన్ 30 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అమీర్ యామిన్ 2 వికెట్లు పడగొట్టారు. ఇక వాతావరణ విషయానికి వస్తే, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తాయని చెప్పారు. నైరుతి ఋతుపవనాలు బలపడడం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. అతి భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల యంత్రాంగాన్ని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. నేడు సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కుమరంభీం, ఆదిలాబాద్, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్ నగర్, ములుగు, పెద్దపల్లి, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురనున్నాయని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఇక భారీ వర్షాలతో పాటు బలమైన ఎదురుగాలులు వీస్తాయని చెప్పారు. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని జాగ్రత్తగా ఉండాలన్నారు. పొలం పనులకు వెళ్లే వారు చెట్ల కింద ఉండకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏబీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.